సోద మండల కేంద్రంలో బీసీఏలో ఉన్నటువంటి బాల సంతలను మరి ఎస్సీ బేడపుడుగం సంఘం పేరిట కులం సర్టిఫికెట్లు 162 కులం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. మరి ఈ కులం సర్టిఫికెట్లు వాళ్ళు గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళకే మళ్ళీ ఎస్సీ బేడపుడుగం సంఘం పేరిట మరి అధికారులు ఎంఆర్ఓ కానీ విఆర్ఐ కానీ ఆర్ఐ కానీ వీళ్ళందరూ కలిసి వారికి మళ్ళీ ఎస్సీ బేడపుడుగం సంఘం పేరిట కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం జరిగింది. మరి దీనికి మేము దళిత సంఘాల నుంచి ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన నేను రూల్స్ ప్రకారం ఇచ్చాను, మరి మీరు ఎక్కడికైనా వెళ్ళి తీర్చుకోండి అని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళని చెప్పేసి మా దళిత సంఘాలను అగౌరవపరిచినట్టు మాట్లాడినారు. మరి దీన్ని మేము ఎంఆర్ఓ గారికి మరి కలెక్టర్ గారికి జేసీ గారికి మరి ఎలక్షన్ కమిషన్ రజత్ కుమార్ గారికి ఎస్టీఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ గారికి అందరం మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ప్రజావాణిలో సిరిసిల్లలో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దీనివలన మా మాలమాదిగలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మా పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు కానీ వాళ్ళ చదువులు కానీ రేపు రాజకీయ రంగం కానీ ఈ మాలమాదిగలు చైతన్యం అయినారు. మరి ఇవన్నీ వీళ్ళని అనుగొనుకోవడానికే ఈ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళతో చేతులు కలిపి ఈ కుట్రలో భాగంగా మాలమాదిలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని గతంలో వాళ్ళు ఏ కులంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ కులంలో ఉన్నారు అని చెప్పి ఏం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మా పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు కానీ వాళ్ళ చదువులు కానీ రేపు రాజకీయ రంగం కానీ ఈ మాలమాదిగలు చైతన్యం అయినారు. మరి ఇవన్నీ వీళ్ళని అనుగొనుకోవడానికే ఈ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళతో చేతులు కలిపి ఈ కుట్రలో భాగంగా మాలమాదిలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని గతంలో వాళ్ళు ఏ కులంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ కులంలో ఉన్నారు అని చెప్పేసి దీన్ని వెంటనే పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. మరి వారిని తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన వారిని వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ మరి గత కొద్ది రోజుల నుంచి ఈ ఉద్యమం నడుస్తున్నది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇవన్నీ గంభీరావుపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ సిరిసిల్ల కానీ వీర్నపల్లి కానీ కోనరావుపేట కానీ మరి జిల్లా వ్యాప్తంగా మరి అధికారులు రాజకీయ నాయకుల ప్రోత్సాహాలతో జరుగుతుంది. కాబట్టి మాలమాదిగలు రాజకీయం కానీ ఉద్యోగపరంగా కానీ ఇతర అంశాలపై ఎదగనీయకుండా ఇది రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా గవర్నమెంట్ కోర్టు వారిని కోరేది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చినందున వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా బహుజన ఎలక్ట్రానిక్ మీడియాతో మేము ముందుగా మాట్లాడుతున్నాం. జాబీ